మెహర్ బాబా కి జై. నా పేరు కలిగట్ల వీరనాయుడు అంటారండి. నా స్వగ్రామం చేకూరలు, ఇక్కడ తాడేపల్లిగూడెం తాలూకా పూర్వంలో ఇప్పుడు గుంటూరు మండలంలో ఉన్నది. అది చేకూరలు అంటే అది ఇప్పుడు బాబా రామచంద్రపురం, గోపాలపురం, భీమడోలు ఈ పరివేక్షణలు అంతా కూడా బాబా టూర్ చేసినట్టుగా మనం సాహిత్యంలో చదువుకున్నాము. అయితే చేపురంలో వాళ్ళు కూడా చేపురంలో బాబా ప్రేమికులు ఉన్నారు. బాబా ఆంధ్ర టూర్ చేసినప్పుడు 54లో అక్కడ ఉన్న సీతారామయ్య గారనే కాంట్రాక్టర్ ఉండేవారు. ఆయన బాబా యొక్క ఈ ట్రావెల్కి సంబంధించిన కార్లు అవన్నీ కూడా సప్లై చేసేవారటండి. ఆ విధంగా ఆ వాతావరణంలో నేను చిన్నప్పుడు పెరిగాను. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ మీ అందరి ప్రేమను. అయితే బాబా గురించి తెలియడం, బాబా గురించి వినడం అంటే నేను ఆ చదువుకున్న రోజులనే బాబా గురించి విన్నానండి. అంటే అక్కడ మాకు కూసిన సూర్యనారాయణ గారని ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన స్కూల్కి వెళ్ళి దారిలోను నిల్చొని జై బాబా అంటున్నారు అని అందరికీ గులాబీ పూలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన ఎవరంటే భాస్కర్ రాజు గారు సహాయంతో స్నేహంగా తిరిగిన ఆయనండి. అయితే తిరిగిన తర్వాత బాబా గురించి, జయబాబా అంటే మేము పిల్లలం కదా, మేము జయబాబా అంటుండే వాళ్ళం. ఉరిగినాయి అది, ఉరిగినాయి బాబా ప్రేమ భక్తుడు చేయడు దేవుడు ఎలా అనుకుంటున్నాడు అది అనుకుంది. చదువు అయింది, చదువు అయిన తర్వాత కొంచెం చదువు అది నేను 1969లోనే టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం ఆరోగ్యం బాగోక నేను అప్పుడప్పుడు సారథి గారి దగ్గరికి వెళ్తాం అక్కడ చూడడం. అలా కాకుండా మా మరదలు అంటే మా మిస్సెస్ వాళ్ళ అక్క చెల్లి సుబ్బలక్ష్మి గారు ఆవిడ ఫ్యామిలీ అంతా బాబా డెవోటీ చేసింది. బాబా డెవోటీ చేస్తే వాళ్ళ ద్వారైతే బాబా వచ్చేవాళ్ళు. వాళ్ళు మా పిల్లల్ని మా దగ్గర ఉంచేసి వాళ్ళ మెహరాబాద్ కార్యక్రమాలు కానీ వాలంటీర్కి వెళ్తుండేవారు. అలా జరిగింది. నేను బాబా దగ్గరికి వచ్చేవాడిని చూసేవాడిని వెళ్తాను. ఇక్కడికి వచ్చేవాడిని కాదు, నేను సారథి గారు అయితే చెప్పేవా ఒకసారి సారథి గారు ఏదో పెద్ద పెద్ద కార్యక్రమం ఏదో పెట్టారు అక్కడ 100 రోజులు పుట్టినరోజు ఇక్కడ ఏదో కార్యక్రమం పెట్టారు అక్కడ షష్టిపూర్తి సారథి గారు పెద్ద కార్యక్రమం పెట్టారు. అప్పుడు సారథి గారేమో మా మరదల గారికి కబుర్లు చెప్పండి వాళ్ళకి కూడా అంటే సరే నేను ఏదో లెటర్ రాశాను. ఆయన ఏమి కాంప్లీట్ అవ్వలేదు నాకు, నేను లెటర్ రాశాను ఇలాగంటే మనకు రాలేదు. నేను ఆ సాయంత్రం డ్యూటీ అయిన తర్వాత కార్యక్రమం సారథి గారు ఎందుకో పిలిచారు కదా అని నేను ఆ సాయంత్రం పూట వచ్చాను. కానీ 2 పూటలు పెడతాయి రాత్రి పెట్టి కూర్చుంటే ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో పనిచేసే ధనలక్ష్మి గారు, కుటుంబ గారు అన్న వాళ్ళు అన్నారు నాయన ఏం పొద్దున రాలేదా భోజనాలు ఏమి ఉంటాయి అని. నాకు ఏం తెలియదండి బాబాగురు రమ్మన్నారు వచ్చాను అంతవరకు అని చెప్తాను. తర్వాత సారథి గారు కూడా ఇక్కడ సెంటర్లో జరిగే కార్యక్రమానికి ఏంటంటే ఒకసారి దుని కార్యక్రమం మా అమర్తీ దగ్గర దుని అయితే పెట్టేవారు. ఆ దుని కార్యక్రమం ఒకసారి పెట్టడం జరిగింది. ఆ వచ్చాను చేశాను వెళ్ళిపోయాను. ఇదంతా అయిన తర్వాత అసలు మనం చెప్పడంలో భగవంతుడి గురించి చెప్పడం అంటే మన భగవంతుడు అంటే ఏంటంటే మనకి బాగా భగవంతుడే మనకు సహాయం చేసేవాడు అనే అర్థంతోనే ఉంటాం. నేను ఉంటాను అందరం కూడా సహజంగా మన అందరం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకి ఏదో లబ్ధి జరుగుతుంది. అది భౌతికంగానో ఆధ్యాత్మికంగా అన్నది మనకు తెలియదు. మనం ఎక్కువగా ఆశించేది మనం భౌతికంగా స్థూలదేహంతో ఉంటాము, స్థూల సంస్కారాలతో ఉంటాం కాబట్టి ఆ స్థూల బెనిఫిట్స్నే మనం ఆశిస్తాం. ఇప్పుడు మనకు ఏది కావాలన్నా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలన్నా ఏది కావాలన్నా మనకు ఏది చేయాలన్నా భగవంతుడి దయ వల్ల ఇది వచ్చింది, భగవంతుడి వల్ల ఇది పొందాము అనుకుంటాం. అయితే భగవంతుడు ఎవరు ఏమిటి అన్నది కూడా మనకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు బాబా చెప్పిన దాన్ని బట్టి, మనకు బాబా సాహిత్యం చదివిన దాన్ని బట్టి, బాబాతో తిరిగిన పెద్దలతో తిరిగిన దాన్ని బట్టి నాకు తెలిసింది బాబా సాహిత్యం ఏంటంటే భగవంతుడు మానవ రూపంలో వస్తున్నాడు, మానవుడే భగవంతుడు అన్న విషయం బాబా చెప్పిన ఆ గాడ్ స్పీక్స్ అనే గ్రంథంలో ఆయన సుస్వచ్ఛంగా చెప్పారు. ఆ పెద్దల వల్ల నేను తెలుసుకోగలిగాను. అయితే ఈ క్రమంలో నేను ఉద్యోగంలో ఈ వేరే వేరే చోట్ల చేయడంలో నేను విశాఖపట్నంలో కూడా కొంత రోజులు చేయడం జరిగింది 2 సంవత్సరాలు చేసిన తర్వాత. మనకి ఏదన్నా సరే మనకు డబ్బులు జీవితం సాఫీగా జరిగిపోతే మనం ఎవరిని లెక్క చేయం. ఏదన్నా ఒక దెబ్బ తగిలితే మనం భగవంతుని తలుస్తాం. అలాగే నాకు కూడా సర్వీస్లో ఒక దెబ్బ తగిలింది అక్కడ. ఆ దెబ్బ తగిలితోనే సరే జరిగింది జరిగిపోయింది అది జరిగిపోతుంది అయిపోయిన తర్వాత అక్కడ వైజాగ్లో మా కోర్టులో చేశాను. అక్కడ కూడా బాబా ఉన్న గారు తెలియగానే సరే వచ్చిన తర్వాత మా సుబ్బలక్ష్మి వాళ్ళు కూడా బాబా ఏలూరు వెళ్తారు. ఏలూరులో ప్రతి వారు సంవత్సరం ఈ జరుగుతుంది అండి, యానివర్సరీ జరుగుతుంది ఆ క్రిస్మస్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను
సరే వెళ్ళి తీసుకెళ్ళింది ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత సరే సాధు గారు ఇప్పుడు అక్కడ ఏదో విన్నాను వచ్చాను నాకు అంటే బాబా విషయం భగవంతుడి విషయం వినడం ఇష్టం ఎక్కువ చెప్పడం ఇష్టం కాదు వినటం ఇష్టం నాకు అన్నమాట సాహిత్యం చదవటం వినటం ఇష్టం అయితే ఇక్కడ కూడా రెండో రోజు ఆదివారం సారథి గారి కార్యక్రమం ఇక్కడ వస్తే తల్లి ఇక్కడ కూడా అంటే సారథి గారు ఏం చెప్తారు ఎందారని చెప్పేసి ఈ సెంటర్కి రావడం జరిగింది జరిగిన తర్వాత సారథి గారు కూడా అందరూ వాళ్ళంతా కూడా ప్రేమతో ఆహ్వానించారు చేశారు ప్రతి వారం రండి అని చెప్పేసి అన్నారు ఆ సంవత్సరం పుట్టినరోజు జరుగుతుంటే మా ఇంట్లో కూడా కార్యక్రమం పెట్టిందంటే సాయంత్రం కార్యక్రమం పెట్టారు పెట్టిన తర్వాత అనుభవాలంటే ఏ జరుగుతాయి మనకు అనుభవం ఉన్నది కానీ ఇప్పుడు ఏం చెప్పలేను నేను ఎక్కువగా నేను స్పీకర్ని కాదు అయిన తర్వాత విషయాలు ఆ తర్వాత నుంచి అలా బాబా దగ్గరికి రావటం బాబాని మనం భౌతికంగా చూడకపోయినా నేను 69లో బాబా 10th క్లాస్ పాస్ అవ్వడం 69లో బాబా శరీరం సాధించడం ఇవన్నీ చదివిన తర్వాత నేను 10th క్లాస్ పాస్ అయిన బాబా 69లో అన్నారు ఇక్కడ 54లో వచ్చారన్నారు 53లో వచ్చారన్నారు మరి నాకెందుకు బాబా కనబడలేదన్నారు ఒప్పుతో ఉండేవాడిని నేను ఇప్పుడు అంటే తరిగి అనుభవం తర్వాత అది కాకుండా భాస్కర్ రాజు గారు తిరగడం ఇవన్నీ కూడా వాళ్ళ సాహిత్యం గురించి పాటల గురించి ఈ సందేశాలు ఇవ్వడం ఇంత గొప్పవాళ్ళు వీళ్ళు బాబా బాగా ఆకర్షిస్తున్నారు నాకేమీ రాదు నేను పల్లెటూరులో ఉన్నవాడిని నన్నెందుకు బాబా పట్టుకున్నాడనే ప్రశ్నలు కూడా నాతో వచ్చే వస్తుండే అటువంటి సమయంలో అలా వస్తున్నా కానీ మరి బాబా భగవంతుడు కాబట్టే నన్ను ఇటువంటి వాడిని మీ అందరి ప్రేమలో కూడా పొందడానికి ఆయన ఈ ప్రేమ ఇచ్చి ఈ మీ అందరితో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తానికి వాటికి కూడా నాకు శక్తిని ఇచ్చారని చెప్పి నేను నమ్ముతున్నాను మా సిస్టర్ సుబ్బలక్ష్మి ఎప్పుడూ కూడా వచ్చి అక్క ఒక్కసారి బాబాని దర్శించుకోండి ఏలూరు బావా మీరు కూడా తీసుకెళ్ళింది నేను ఎప్పుడు కూడా నాయుడు గారు వెంకటేశ్వర స్వామి తప్ప ఎవరిని కొలిచేవారు కాదండి నేను మా పెద్ద అబ్బాయి మా అమ్మాయి మా చిన్న అబ్బాయి అందరూ కూడా బాబా అంటే బాగా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అప్పుడు రాజుగారు హౌసింగ్ బోర్డులో ఉండేవారండి స్థలం ఇచ్చిన వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు మా చెల్లి వచ్చిందండి వెళ్దామా అక్క అక్కడికి పోనీ ఒకసారి అంటే మనల్ని ఏం పిలవలేదమ్మ వాళ్ళు మనకు తెలియదు కదా వాళ్ళు ఎవరు అని అంటే లేదు బాబా అంటే భగవంతుడు అందరికీ ఒకటే మన ఇద్దరు వెళ్దాం పర్వాలేదు అనండి మా ఇంటి ముందే అది కాకపోతే అక్కడ కూర్చొని పాటలు అవి వినేదాన్ని అన్నీ చేసి ఎంజాయ్ చేసి బాబా గురించి తెలుసుకునేవాళ్ళం ఎప్పుడు బాబా మేము అనుకునేవాళ్ళండి ఎప్పుడు ఇన్ని బాబా మీ ఫోన్లోకి లాక్కొస్తావో నాకు తెలియదు మీ అందరూ నీ పార్టీయే ఆయన ఒక్క ఆయనే మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదని మేము అనుకున్నామండి అలాగే ఒకరోజు ఆయన కల్లో కనబడి బాబా ఆ మేరాబాద్లో బాబా గదును చూసారా ఆ ఫోటో కనబడి రమ్మన్నట్టు పిలిచిందంట ఆయన్ని అప్పటి నుంచి ఆయన బాబా ఫోన్లోకి వచ్చారు నాకంటే ఎక్కువైపోయారు ఆయన బాబా ఇదిలో